కబడ్డీ ప్లేయర్ ని. కబడ్డీ ప్లేయర్ అంటే ఒక గ్రూప్ గేమ్ అది. ఆ గ్రూప్ గేమ్ లో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటది. ముఖ్యంగా మనకి బాగా అవమానాలు పాలు అవుతాం. బాగా ఆడగలిగిన గ్రూప్ గేమ్ కాబట్టి మనల్ని పక్కన పెట్టే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పి నేను రాహుల్ చెప్తాను. రాహుల్ అప్పుడప్పుడు నేను కబడ్డీ ఆడతాను డాడీ అనేవాడు. కబడ్డీ కాదు నాన్న, మనం ఎదుర్కోవాల్సిన గేమ్ ఇండివిజువల్ గేమ్. ఈ సమాజంలో మనం పోరాడాలంటే ఈ గిరిజన కులంలో పుట్టి మనం ఈ సమాజంతో పోరాడాలంటే అగ్రవర్ణాలతో పోరాడాలంటే వెయిట్ లిఫ్టింగ్ ఒకటే దీనికి స్ఫూర్తి. కబడ్డీ, వాలీబాల్ గ్రూప్ గేమ్లు అయితే మనల్ని ఎప్పుడూ పక్కకు పెట్టేస్తారు. బాగాడలేదని వచ్చి ఎంత బాగా మనం బాగాడలేదని చెప్పడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ వెయిట్ లిఫ్టింగ్ అనుకో మనకు ఇంట్లో ఉన్న సత్తాను చాటొచ్చు, సత్తా చాటిన రాహుల్ అని మనం పేరు ప్రఖ్యాతలు పొందొచ్చు. అందుకని ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడను నీకు నేను నేర్పుతున్నాను. ఈ క్రీడలో మనం ఖచ్చితంగా ఎన్ని అవమానాలైనా మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎన్నోసార్లు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల కనీసం ఒక మాంసం పెట్టాలన్నా మటన్ చికెన్ లాంటివి పెట్టాలన్న మా ఆర్థిక పరిస్థితి చాలా హీనమైన పరిస్థితి. అందుకని నేను ఎన్నోసార్లు అతనికి పెట్టి మేము నేను వాళ్ళమ్మ తినకుండా ఉండే రోజులు కూడా ఉన్నాయి. రాహుల్కి చిన్న వయసులోనే ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు. ఆడు క్రీడాకారుడు, ఆడి పిచ్చి వీడికి కూడా బాగా నిద్రిస్తున్నాడు. మా అన్నదమ్ములు కూడా నాకు చెప్పలేక మా అమ్మకు చెప్పేవాళ్ళు ఎందుకు పిల్లలు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, బాగా శ్రమిస్తున్నాడు, అదేదో ఆ చదువు మీద ఆ శ్రద్ధ పెడతాడు, బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తుడు అవుతాడు కదా, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లల్ని. అంతా మాది ఉమ్మడి కుటుంబం అండి, మొత్తం 20 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. అందరూ కూడా నన్ను నిందించేవాళ్ళు. ఆపు ఇంతతో ఆపు పిల్లలు ఎందుకు అంత హింస పెడుతున్నావు, తెల్లవారుజామున్నాను గంటలు తీసుకుపోతున్నావు, మళ్ళీ 8 9 గంటలు తీసుకొస్తున్నావు, స్కూల్కి వెళ్ళేది ఎప్పుడు, చదువుకునేది ఎప్పుడు అని ఊళ్ళో అందరూ కూడా నేను ఆ పిల్లల్ని 10 కిలోమీటర్ల బండి మీద తీసుకొస్తూ ఉంటే అందరూ కొంచెం హేళనగా అవమానంగా మాట్లాడటం కూడా చాలాసార్లు జరిగింది. మా ఊరు బాగా గిరిజన కులం ఉంది కాబట్టి వాళ్ళు ఈ పేపర్లో పడ్డప్పుడల్లా ఈ రాహుల్ని వాళ్ళ నాన్న ఏదో పేపర్లో వేయించుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి, అంతేగాని రాహుల్ రియల్గా ఇంత వెయిట్ లిఫ్టర్ కాదు అని ఎంతోమంది నన్ను అవమానించడం కూడా జరిగింది. ఒక పేపర్లో వేయాలంటే కాదురా, ఒక పేపర్లో వేయాలంటే దాని వెనక ఎంతో బలమైన మంచి శక్తివంతమైన క్రీడాకారుడు అయితేనే వేస్తారు అని ఒకరు చెప్పేవాళ్ళు. ఒకరేమో తెలియని వాళ్ళు డబ్బులు ఇచ్చి వేపిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న, మొన్న ఇల్లు అన్నాడు దాంట్లో కొంత డబ్బులు ఇచ్చి పేపర్లో వేపించాడు. అదే రాహుల్ జిగేల్ని ఒక సాక్షి పేపర్లో ఒక హాఫ్ పేజీ మొత్తం స్పోర్ట్స్ పేజీలో రాహుల్ ఫోటోనే పడింది. అది చూసి అందరూ చాలా డబ్బులు ఇచ్చి వేపించుంటాడే, ఈ డబ్బులు ఎంత, నన్ను అడిగారు స్వయంగా మా ఇంట్లో వాళ్ళే అడిగారు ఎందుకు రా ఇట్లా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, పిల్లోడు ఎందుకు చదివించుకోవచ్చు కదా, ఈ పేపర్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేపర్లో వేయించుకుంటున్నావు నువ్వు అని అందరు అంటున్నారు. మాకు అవమానంగా ఉందని మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. 2013 నుంచే రాహుల్ కెరియర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి పతాకాలు తెచ్చే దిశలో ఉన్నాడు. అప్పటి నుంచి నా దగ్గర ఉన్న స్తోమత కానీ నేను 10 రూపాయలు ఏదన్నా సంపాదించి వాళ్ళకి పెట్టాలన్నా అంత స్తోమత లేదు నా దగ్గర. కంపల్సరీ పరిస్థితి లాస్ట్ 3 మెట్లలో ఎక్కబోయే దిశలో ఉన్నప్పుడు ఈరోజు డబ్బులు లేవు, నువ్వు వెయిట్ లిఫ్టింగ్ ఆపేసి అంటానికి లేదు, అందుకని నేను ఇల్లు అమ్మేసి ఈలోగా వాళ్ళ మదర్కి ఆరోగ్య పరిస్థితి బాగా గుర్తుపడింది. 3 పిల్లలకి వెయిట్ లిఫ్టింగ్ నేర్పించాలంటే ఒక సామాన్యంగా గిరిజన కుటుంబానికి సాధ్యపడేది కాదని నేను నిర్ణయించుకొని పాపని ఆపేయటం జరిగింది. అప్పటికే 8 నేషనల్స్ ఆడేసింది పాప. రాహుల్కి సహాయం ఇవ్వటం దాంట్లో ఇప్పటివరకు మాకు ఎలాంటి సహాయం అందలేదండి. మొన్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 2 అన్నదమ్ములు పతాకం గెలిచిన తర్వాత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించి వరుణ్కి 10 లక్షలు రాహుల్కి 15 లక్షలు ఇవ్వటం వల్ల ఈ కామన్వెల్త్ గేమ్స్లో పతాకం గెలవడానికి సార్ గారు ఇచ్చిన అమౌంట్ చాలా దోహదపడింది. ఒకే స్టేజ్ మీద బంగారు పతకాలు సాధించాలి పట్టాలి, అప్పుడే మన గ్రామానికి ఇంకా మంచి పేరు వస్తుంది. మన గ్రామానికి మనం కానీ స్పోర్ట్స్ పరంగా కానీ మన గ్రామానికి మంచి క్రిమినల్స్ లేని గ్రామం ఇది. కష్టపడి ఈ స్థాయికి నేను తీసుకురావటం జరిగింది.